నమస్కారం, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కుమార్ చంద్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. బ్యాంకర్లు ఏమి కోరినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సీఎం జగన్. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వి ఈశ్వరయ్య. విద్య ద్వారా సమాజంలో వివక్షతను రూపుమాపవచ్చన్న మాజీ న్యాయమూర్తి. జగన్ సర్కార్పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్. చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపాటు. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నగరంలో గద్దలకొండ గణేష్ చిత్ర యూనిట్ సందడి. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన చిత్ర బృందం. ఇక అప్డేట్స్ చూస్తే, రైతులకు డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న సీఎం ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తుందని, ప్రభుత్వం బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ ఉంటుందన్నారు. వివిధ వర్గాల ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద అనేక మందికి నగదు ఇస్తుందని, ఆ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చెందాల్సి ఉంటుందని అన్నారు. వడ్డీ లేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని సీఎం బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు. వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్న సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి విధానాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం అన్నారు. Municipal secretaries and officials of state administration, co-bankers, members and invitees to the 208th meeting of SLEC of Government of AP. I thank all the stakeholders for your valuable support in keeping SLEC of Andhra Pradesh as a successful coordinating body between banking fraternity and government missionary. సమాజంలో అందరికీ మంచి విద్యను సమానంగా అందించాలని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ వి ఈశ్వరయ్య పేర్కొన్నారు. కుల వివక్షకు, రిజర్వేషన్ల డిమాండ్లకు నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో లేకపోవడమే కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి వి ఈశ్వరయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలో కార్యాలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు గడిచినా దేశంలో కుల వివక్షత పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను అందరికీ సమానంగా అందించడం ద్వారా వివక్షను రూపమాపవచ్చని అన్నారు. అందరికీ మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో ఏపీలో కమిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అయితే కొత్తగా కొలువుదీరిన ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్లో చైర్మన్తో సహా 9 మంది సభ్యులుంటారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పలు కమిషన్లు నివేదించిన సూచనలను అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత కమిషన్కు ఉంటుంది.
అలాగే కోర్టు ఆదేశాల తరహాలో ప్రాసిక్యూషన్ చేసే విధంగా సివిల్ కోర్టు అధికారులు కూడా కమిషన్కు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆదేశాలు పాటించని విద్యాసంస్థలపై జరిమానాలు విధించడంతో పాటు వాటిని రద్దు చేసే అధికారం కూడా కమిషన్కు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యాసంస్థల్లో ప్రమాణాలు బాగోలేదని ఫిర్యాదులు వస్తుండటంతో అటువంటి కాలేజీలను పరిశీలించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు కమిషన్కు పూర్తి అధికారాలు ఉన్నాయి. జగన్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన కమిషన్తో విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఏదైతే రెండు చట్టాలు చేసినారో అందుకని నేను ఇంతకుముందు ఆల్ ఇండియా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా, తర్వాత న్యాయమూర్తికి 14 సంవత్సరాలు ఉండి, తర్వాత నేను భారతదేశం అంతటా సామాజిక న్యాయానికి ఏదైతే ఎన్జిఓ ద్వారా మనకు చైతన్యపరుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంగా మనకి మేము ఎన్నో డిమాండ్లు చేసి ఉన్నాము భారత ప్రభుత్వానికి, వివిధ రాష్ట్రాలకు. కానీ ఈ రాష్ట్రము దాన్ని అదునుగా తీసుకొని మేమిచ్చిన డిమాండ్లన్నిటినీ కూడా మరి చాలా సానుకూలంగా పరిశీలించి ఆ యొక్క రీతిలోనే మనం చూసినట్లయితే, ఈ యొక్క ప్రభుత్వము చేసినటువంటి చట్టాలను చూసినట్లయితే విద్య ఆరోగ్యం గురించి కానీ, లేకపోతే ఒక ఫేజ్డ్ మైనర్గా ఈ మద్యపానాన్ని నిషేధించడం కానీ, లేకపోతే రిజర్వేషన్స్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ 50% నామినేటెడ్ పోస్టులో కానీ, లేకపోతే లోకల్ వాళ్లకు 75% రిజర్వేషన్స్ ఇవ్వడంలో కానీ, మహిళలకు అందులో 50% ఇవ్వడంలో కానీ, తర్వాత ఈ రకంగా మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే మొత్తం భారతదేశం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ చూసేటువంటి యొక్క రోజులు వచ్చినాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు నివాసాన్ని కూల్చడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. మాజీ సీఎంను మానసికంగా కుంగదీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డ వెంకన్న, చంద్రబాబు ఉంటున్న నివాసం ఎవరిదైనా నిబంధనల ప్రకారమే కట్టారనే దానిపై చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడారు. చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని కూల్చి టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు కావడంతోనే లింగమనేని రమేష్ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం మాజీ సీఎం ఉంటున్న నివాసం నిబంధనల మేరకే కట్టారని, దీనిపై ఎమ్మెల్యే ఆర్కేతో తాను చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అయితే గతంలో ఆర్కే బినామీ ఆస్తులు డిఎస్పీకి దొరికాయా లేదా అనే అంశంపై ఆర్కే ముందుగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి పడవ ప్రమాదంపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన బుద్ధ వెంకన్న సచివాలయ ఉద్యోగుల పరీక్షల పేపర్లు లీకేజీపై జగన్ ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు. మాజీ స్పీకర్ కోడేలను వైసీపీ ప్రభుత్వం మానసికంగా ఇబ్బంది పెట్టి చంపేసిందని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఊర్ల నుంచి తరివేయడం ఎలా చేశారో, అలాగే చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కూడా కోల్చడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏమాత్రం చిత్తశుద్ధి లేని విధంగా సమస్యలు పరిష్కరిద్దామని ఏ కోసైనా కూడా ఈ ప్రభుత్వానికి కనబడట్లేదు. ఇవాళ చంద్రబాబు గారు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో, చంద్రబాబు గారికి నివాసం అద్దెకిచ్చినటువంటి లింగమనేని రమేష్ గారు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైనందుకు ఒక పక్క లింగమనేని రమేష్ గారిని, మరో పక్క నివాసంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి గారిని మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన మానసిక మీద దెబ్బ కొట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఆయన ఇంటి మీద రగడ జరగడం. ఆర్కే గారు ఆ ఇంటి మీద చర్చకు సిద్ధమంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఆ రోజు 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నిర్మాణం జరిగింది. దానికి ఉన్నటువంటి పర్మిషన్లన్నీ కూడా మా చేతిలో ఉన్నాయి. మేము అన్నీ చూపించడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి మీరు ప్రజా సమస్యలు పరిష్కరించండి. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఇక రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్న సమయంలో సురేంద్రబాబు బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఏపీ ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రబాబును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీ అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే చేనేత జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్ కూడా బదిలీ అయ్యారు. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎంఓ కార్యదర్శి జే మురళికి చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా జేఎన్వి సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వం నియమించింది. సుబ్రహ్మణ్యం అస్సోం నుంచి డిప్యూటేషన్పై ఏపీకి వచ్చారు. అయితే ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్న సమయంలో సురేంద్రబాబు బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సేవా కార్యక్రమాలు ఏ పార్టీ నిర్వహించినా స్వాగతించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేద ప్రజలకు సామాజిక సేవ చేయడం వలన వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. విజయవాడ మొగల్రాజపురంలో ఉన్న సిద్ధార్థ కాలేజీలో దీనదయాల్ 104వ జయంతి వేడుకలను శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వినికిడి మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యల వలన పేద ప్రజలు తమకు వచ్చిన అనారోగ్యాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేసేందుకు శ్రవణ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. దీనదయాల్ జయంతి సందర్భంగా వందలాది మందికి వినికిడి మిషన్లు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. సేవా కార్యక్రమాలు ఏ పార్టీ చేపట్టినా స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వినికిడి సమస్యను పరిష్కరించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఆ మహానుభావుడు పేరు మీద, ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా వందలాది మందికి వినికిడి సమస్యకి పరిష్కారం దొరికే విధంగా ఇక్కడ మెషిన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మీరు ఏదైతే ఆయన అందరి ఆత్మలు ఒకటే అని చెప్పారు, ఏ రాజకీయ పార్టీలైనా సరే సేవా కార్యక్రమాలు చేపట్టే దాన్ని అందరూ కూడా అభినందించాలి. మరి ఈ రోజున కళ్ళ సమస్య కానీ చెవి సమస్య కానీ మన వయసు పెరిగే కొద్దీ ఆ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రెండింటికి పేదవారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే బండి నడుస్తుంది కదా ఈ విధంగానే కొనసాగిద్దామని భావంలో ఎక్కువ మంది పేదవారు ఉంటారు. వైవిధ్యమైన పాత్రల్లో నటించడం ఆనందంగా ఉందని గద్దలకొండ గణేష్ సినిమా హీరో వరుణ్ తేజ్ అన్నారు. సినిమా విజయోత్సవంలో భాగంగా విజయవాడకు వచ్చిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరికొన్ని మంచి సినిమాల్లో నటించబోతున్నానని వెల్లడించారు. గద్దలకొండ గణేష్ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. సినిమా విజయోత్సవ పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన బృందం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. హీరో వరుణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ విజయవాడతో మంచి అనుబంధం ఉందన్నారు. ప్రజలు సినిమాను బాగా ఆదరించారని, సినీ ప్రేక్షకులకు రుణపడి ఉంటామన్నారు. తెలంగాణ మాండలికంలో మాట్లాడడం చాలా కొత్తగా అనిపించిందని, సినిమా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ వాల్మీకి సినిమాకు సెన్సార్ అనుమతి ఇచ్చినా కొందరు కావాలని ఆందోళన చేశారని తెలిపారు. సినిమాను ఎంటర్టైన్మెంట్లా చూడటం లేదని, ఇండస్ట్రీ ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయాలన్నారు. విభిన్న రీతిలో వరుణ్ తేజ్ని చూపించామని అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చిందన్నారు. చివరి నిమిషంలో సినిమా పేరు మార్చాల్సి వచ్చిందని, ఇప్పటికైనా ఇటువంటి ఘటనలను జరగకుండా ప్రభుత్వాలు కూడా సహకరించాలన్నారు. నేను మా టీం అందరం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. లాస్ట్లో టైటిల్ మార్చాలి ఇష్యూస్ అవి ఉన్నా కూడా జనాలకి మా సినిమా టైటిల్ మార్చాము లాస్ట్ 6 అవర్స్ 7 అవర్స్ ముందు. దానికి జనాలందరికీ ఆ టైటిల్ చేంజ్ కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళిన మీడియా వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్. ఇంకా వెళ్ళి అందరితో కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో వేటూరు గారు రాసింది, చక్రవర్తి గారు చేసిన కంపోజిషన్లో, అండ్ అలాగే మా ఫేవరెట్ డైరెక్టర్ రాజేంద్రరావు గారు చేసిన సాంగ్. సినిమా ఆల్రెడీ మీరు రిలీజ్ అయిపోయి చూసుంటారు కాబట్టి గద్దలకొండ గణేష్కి శ్రీదేవి గారికి ఉన్న
రిలేషన్లో నుంచి శ్రీదేవి గారి పాట అయితేనే బాగుంటుంది అనిపించింది. డెఫినెట్గా మెగా హీరో ఉన్నప్పుడు ఎవరైనా చిరంజీవి గారి పాట కానీ కళ్యాణ్ గారి పాట కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ చిరంజీవి గారు శ్రీదేవి గారితో చేసిన ఒకటే సినిమా ఉంది. ఈ పాట అయితే ఎప్పటి నుంచో ఆ పిందెలతో సాంగ్ ఇద్దామని నాకు ఒక డైరెక్టర్స్ డ్రీమ్ అనుకోవచ్చు. సో నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ మీడియాలో చెప్పాను, నేను 500 బిందెలు అడిగితే మీ బెజవాడ ప్రొడ్యూసర్స్ 1500 బిందెలు ఇచ్చారు. సో అందుకే ఆ సాంగ్ ఇవాళ అంత విజిల్స్. కొన్ని చోట్ల అయితే ఫస్ట్ డే నెక్స్ట్ సినిమా ఆపేసి ముందు సాంగ్ 2 సార్లు వేసిన తర్వాత మళ్ళీ రీల్స్ కంటిన్యూ చేయమని చెప్పారంట. జనరల్గా 50 రోజుకో 100 రోజుకో జరుగుద్ది. అలాంటిది ఫస్ట్ డేనే సెకండ్ డే అంటే ఫస్ట్ వీక్లోనే జరిగింది అలాంటి సంఘటన. ఆ పాటకి అంత పెద్ద అప్లాస్ వచ్చింది ఆడియన్స్ నుంచి. సో వెరీ హ్యాపీ అండి. దసరా ప్రయాణాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి 650 బస్సులను నడపనుంది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ఆయా ప్రాంతాల నుంచి నడపబోనుంది. తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో దసరా పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వనున్న నేపథ్యంలో పలు ప్రాంతాలకు జనం వెళ్లటం మొదలైంది. అంతేకాక ఓవైపు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరువాత అతిపెద్ద దేవాలయంగా రూపుదిద్దుకున్న దేవస్థానం దుర్గామల్లేశ్వర దేవస్థానం నవరాత్రులకు సమయం ఆసన్నమైంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పోటెత్తనున్నారు. దీంతో దసరా నవరాత్రుల్లో బస్సు ప్రయాణాలు కీలకం కానున్నాయి. దేశంలోనే అతిపెద్ద బస్సు జంక్షన్గా పేరొందిన విజయవాడ రీజియన్ బస్ స్టేషన్ దసరా శరణ్ నవరాత్రోత్సవాలకు తనదైన బాధ్యతగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక బస్సులను నడపనుంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి బస్సులను ఏపీఎస్ఆర్టీసీ 650 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ఆయా ప్రాంతాల నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేశామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ మేనేజర్ జి నాగేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ముఖ్యంగా మనకి దసరాకి దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చి అలాగే ఇక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు కానీ చిన్న చిన్న పట్టణాలకు కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. దానికి నిమిత్తం మేము ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ప్రతిరోజు కూడా స్పెషల్స్ విజయవాడకి అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే విజయవాడకే కాకుండా గుడివాడ, మచిలీపట్నం లాంటి టౌన్స్ కూడా డైరెక్ట్గా మేము హైదరాబాద్ నుంచి బస్సులు పెడుతున్నాము. ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేసేది రేపు 27వ తారీఖు ఫ్రైడే కాబట్టి బాగా వస్తారని అనుకుంటున్నాము. అలాగే 4-5 తారీఖుల్లో కూడా బాగా హైదరాబాద్ నుంచి బాగా విజయవాడకి జనం వస్తారు. వీటితో పాటు ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనము ఈ 10 రోజులు కూడా బస్ స్టేషన్లో మా ఆఫీసర్లు 24 గంటలు ఉండి వచ్చిన వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి మేము నియమించడం జరిగింది. మా సిబ్బందితోటి వారంతా ఉండి వారికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా కూడా చేయడానికి ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా ఈ దసరాకి ముందు మేము ఇప్పటికి 650 బస్సులు ముందుగా ప్లాన్ చేయడం జరిగింది ఈ పట్టణాల నుంచి. అలాగే దసరాకి అయిన తర్వాత కూడా సుమారుగా 500 బస్సులు ముందుగా ప్లాన్ చేసాము. అయితే రిజర్వేషన్లు ఈ స్పెషల్ బస్సుల్లో జరిగేదాన్ని బట్టి వాటిని రోజురోజుకి పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దసరా శరణ్ నవరాత్రోత్సవాలకు ప్రయాణికులు, భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేయనుంది. దసరా ఉత్సవాలు వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజన్ కొన్ని ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. అందులో భాగంగానే ప్రస్తుతం బెంగళూరు, అదేవిధంగా చెన్నై, అదేవిధంగా హైదరాబాదు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి ఏపీఎస్ఆర్టీసీ 650 బస్సులను నడపనుంది. అయితే ఒకవైపు ఏదైతే దసరా ఉత్సవాలు వస్తున్న నేపథ్యం, భక్తుల రాక ఎక్కువ ఉన్న నేపథ్యం ఉంటుంది. అదేవిధంగా మరోవైపు దసరా ఉత్సవాల సందర్భంగా సెలవులు, దసరా సెలవులు ప్రకటించడంతో అటు కళాశాలలు, అదేవిధంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వటంతో విద్యార్థులు, అదేవిధంగా పలు కుటుంబాలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఊర్లు వెళ్లే పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా ఉండేందుకు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 650 బస్సులు ఏదైతే 29వ తేదీ నుంచి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యం ఉంది, 29 నుంచి 8వ తారీఖు వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. అదేవిధంగా ట్రాఫిక్ ఏదైతే ఉందో, పలు రోడ్లు ఏదైతే ఉందో కనకదుర్గ వారిది, అదేవిధంగా పలు ప్రాంతాల నుంచి కూడా డీవియేషన్లు మొదలయ్యే క్రమం కూడా ఉందని ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ వర్గాలు చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికి మాత్రం ప్రస్తుతం అసౌకర్యం లేని ప్రయాణానికి
ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టనుంది. కెమెరా పర్సన్ విశ్వనాథ్, కుమార్ చంద్ యాక్ట్ న్యూస్ విజయవాడ. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. హాస్యంతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ప్రముఖ సినీ నటులు వేణుమాధవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో వేణుమాధవ్ బాధపడుతుండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరిన వేణుమాధవ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ 1979 డిసెంబర్ 30వ తేదీన సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుమాధవ్ చిన్నతనం నుండే మిమిక్రీపై ఆసక్తితో ఉండేవారు. పలు మిమిక్రీ స్టేజ్ షోలు కూడా వేణుమాధవ్ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా వేణుమాధవ్ ప్రదర్శనను మెచ్చుకున్నారు. అనంతరం సినీ రంగంపై మక్కువతో పలు చిత్రాల్లో నటించారు. 1997 సాంప్రదాయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వేణుమాధవ్ అనంతరం పలు చిత్రాల్లో నటించారు. సినీ పరిశ్రమకు పరిచయమైన అనంతరం చాలా సినిమాల్లో వేణుమాధవ్ నటించారు. సుమారు 600కు పైగా సినిమాల్లో వేణుమాధవ్ నటించారు. శంకర్దాద, ఎంబీబీఎస్, ప్రియమైన నీకు, ఆది, సొంతం, సాంబా, సింహాద్రి, అందాల రాముడు, ఆయుధం, అడవి రాముడు, పోకిరి, ఖతర్నాక్, దేశముద్రు, కృష్ణ, చిరుత, బ్లేడ్ బాబ్జీ, సై, ఛత్రపతి, దిల్, తమ్ముడు, వెంకీ, మాస్, లక్ష్మి, ఆర్య, ఆంధ్రావాలా, అన్నవరం, జై చిరంజీవ, తొలి ప్రేమ తదితర చిత్రాల్లో వేణుమాధవ్ నటించారు. హంగామా, భూ కైలాష్, ప్రేమాభిషేకం చిత్రాల్లో వేణుమాధవ్ కథానాయకుడిగా నటించారు. లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ చేసిన నటనకు నంది అవార్డు లభించగా తొలిప్రేమ చిత్రం ద్వారా తొలుత వేణుమాధవ్ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో కూడా వేణుమాధవ్ ప్రముఖ పాత్ర వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా వేణుమాధవ్ పనిచేశారు. ఇదిలా ఉంటే వేణుమాధవ్ మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నూతన ఇసుక విధానంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరినీ అయోమయంలో పడేసిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. 3 నెలల పాటు ఇసుక కొరత సృష్టించి బిల్డింగ్ వర్కర్లను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్లో ఉన్న ప్రెస్ క్లబ్లో అమరావతి సెంటరింగ్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ సమావేశం జరిగింది. కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం చేశామన్నారు. ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక విధానంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరత వలన 30 రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికునికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ఈ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉండి పోరాడతామని హామీ ఇచ్చారు. గత 4 రోజుల క్రితం ఇసుక మేర ధర్నా నిర్వహించినప్పుడు దాదాపుగా 100,000 మంది, 1,000,000 మంది కార్మికులు ధర్నాలో పాల్గొని వాళ్ళకు కష్టాలు చెప్పడం జరిగింది. ఈరోజుకి 4 నెలలైనా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, అదేవిధంగా కొత్త పాలసీ ప్రకటిస్తామని చెప్పడం,
ఈరోజుకి దాని గురించి సరైన సమాచారం కానివ్వండి, లేకపోతే ఒక ప్రణాళిక కానివ్వండి, ఏమీ జర లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే ఇసుక మేర మీ యొక్క నిర్ణయం కానివ్వండి, క్లారిటీగా చెప్పవలసిందిగా మేము కోరుకోవటం జరుగుతుంది. లక్షలాది మంది కార్మికులు ఈరోజు ప్రతిరోజు కూడా ఆ రోజుకి డబ్బులు వస్తే కుటుంబం గడిపే కార్మికులకి గత 4 నెలలుగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఈరోజు ఈ యొక్క వర్కర్స్ యూనియన్స్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. ఫార్మసీ విద్యార్థులకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్క విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్ను అభివృద్ధి పరుచుకుని ఫార్మా రంగంలో గల ఉపాధి అవకాశాలను పొందాలని స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఫార్మర్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జీకొండూరు మండలం చెవుటూరులో గల శ్రీవాణి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మాజీ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్ను అభివృద్ధి పరుచుకొని ఫార్మా రంగంలో గల ఉపాధి అవకాశాలను పొందాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కొల్లి రవికుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ కె నరేంద్ర కుమార్ రెడ్డి, డీన్ టి సుమన్, ఫార్మసీ విభాగ అధిపతి జి విశ్వేశ్వరరావు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రకరకాల వేరియస్ అడ్వాన్స్ కోర్సులు అనే క్లినికల్ రీసెర్చ్ ఫార్మస్ లాంటివన్నీ కూడా వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఒక సలహాలు సూచనలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎంతసేపు నుంచి ఫార్మసీ పడిపోయింది, ఫార్మసీలో అవకాశాలు లేదని చెప్తున్నే వాళ్ళకి అలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫార్మసీలో అవకాశాలు ఉన్నాయి, కానీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లు మీరు సంపాదించుకున్నటువంటి అటువంటి చదువు అవి కూడా కేవలం ఉద్యోగాన్ని సంపాదించుకోవట్లేకపోతే స్పెషలైజ్డ్ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవ్వాలా ఇండస్ట్రీకి ఏం కావాలో అటువంటి కోర్సులు స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయంలో ఉన్న క్రమంలో ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నైపుణ్యాభివృద్ధి కోసం జిల్లా కూడా సెంటర్ వాళ్ళు చేయబోతున్నా ఉన్నారు. ఆ చేసే క్రమంలో కూడా మాబట్టి వాళ్ళకి అందరికీ బాధ్యతలు కాల్పసి ఉద్యోగ అవకాశాలను పిల్లలు మెరుగుపరిచే క్రమంలో ఈ వరల్డ్ ఫార్మసీ స్టేట్గా పిల్లలకి ఇచ్చిన సందేశం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఆ ఉద్యోగ అవకాశాలకు కావాల్సినటువంటి నైపుణ్యాభివృద్ధి మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ కాలేజీలో ఉన్నప్పుడే నేర్చుకున్నట్లయితే రకరకాల అడ్వాన్స్ ఎన్ని ప్రభుత్వాలు మారినా లైసెన్స్డ్ సర్వేయర్ల పరిస్థితులు మారడం లేదని లైసెన్స్డ్ సర్వేయర్ల అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అయినా తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వేయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తాము సేవలందిస్తున్నామని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం అవుట్సోర్సింగ్లో తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని దుయ్యబట్టారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లామని చెప్పారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పినా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెయిటేజ్ ద్వారా సచివాలయంలోకి తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో 1000 కళ్ళతో మేము ఆ ప్రభుత్వాన్ని స్వాగతించాం. ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది, మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఎలా తయారైందంటే వెనమించి పొయ్యిలో పడినట్టు పరిస్థితి అయింది. ఇంతకుముందు కనీసం రైతుల దగ్గర నుంచి 10వ వరకు తీసుకుని బతికేటువంటి లైన్ సర్వేర్లు ఈ రోజున పూర్తిగా జీవనాధారం కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డు మీద పడి భిక్షాటం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఏర్పడతా ఉంది. మేము జగన్ గారికి కలిసి ఈ విషయాన్ని విన్నవించుకున్నాం. ఆయన సానుకూలంగా స్పందించి మనకి స్కిల్డ్ వర్కర్స్ కావాలి కాబట్టి అనుభవం ఉన్నటువంటి లైసెన్స్ సర్వేర్లు అందరినీ కూడా మన దాంట్లో తీసుకునే ప్రయత్నం చేయడానికి అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మమ్మల్ని అందరినీ కూడా దూరం చేస్తున్నారు. వయోపరిమితి దాటిపోతామని మా అందరికీ
కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు కూడా చేయండి అని చెప్పేసి అడిగాం. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేదు. ప్రభుత్వ అధికారుల నుంచి ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖ మీద కూడా ఇప్పటి వరకు దాదాపు 2 నెలల నుంచి కూడా మా అధికారులు స్పందించలేదంటే నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఉన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు మాకు వీళ్ళు అడిగింది సబబుగా ఉంది, వీళ్ళు అడిగిన దాన్ని చేయండి అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, మమ్మల్ని కన్సిడర్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి ఈ రోజు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఉత్తర్వులనైనా ఆదేశాలనైనా అమలుపరిచి మాకు గ్రామ సచివాలయాల్లో పోస్టులు కనిపించండి, మాకు జీవనాధారం కల్పించమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తన సాహిత్యంతో సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విశ్వకవి గుర్రం జాషువా అని జాషువా సాహిత్య కళాపీఠం కార్యదర్శి సువర్ణరాజు కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన రచనలు మరువలేనివని గుర్తు చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జాషువా సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ గబ్బిలం వంటి రచనలతో సమాజంలో అనేక మార్పులు తీసుకువచ్చారని వెల్లడించారు. తన సాహిత్యం ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. గుర్రం జాషువా 124వ జయంతిని 28వ తేదీన తమ సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పద్మశ్రీ ఈనాక్కు గుర్రం జాషువా 2019 పురస్కారాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. గుర్రం జాషువా గారు గబ్బిలం, పిరదోసి ఇలాంటి కావ్యాల ద్వారా సమాజాన్ని కళ్ళు తెరిపించడమే కాకుండా మరి అట్టడుగున ఉన్నటువంటి వారి యొక్క బాధని అణగారినటువంటి వారి పట్ల పదకావ్యాలతో ఆయన విప్లవం సాగించారు. ఉద్యమాలు పరిష్కారం అయిపోగానే ఉద్యమాలు అయితే ఆగిపోతాయి, కానీ ఈయన చేసిన కలంతో చేసినటువంటి ఈ ఉద్యమం మాత్రం నిరంతరం ప్రజల గుండెల్లో ఉండి ఎప్పుడూ కూడా నిత్యం తెలియజేస్తూనే ఉంటుంది. విశ్వనరుడు గుర్రం జాషువా గారు తన సాహిత్యం ద్వారా అందనంత ఎత్తుకి ఎదిగి అవనికలో ఆయనదైన శైలిలో సాహిత్యంలో ఒక పేరుని నిలబెట్టుకున్నారు, కీర్తి గడించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా గుంటూరు జిల్లాల కలెక్టర్లు మరి ఏసీపీ ద్వారక తిమ్మలరావు గారు, డీసీపీ టూ విజయరావు గారు ఈ కార్యక్రమానికి, వారితో పాటు ప్రముఖ సాహితీవేత్తలు చాలామంది మరి ముఖ్యులు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఈనాక్ గారికి 2019 గుర్రం జాషువా సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడానికి కళాపీఠం నిర్ణయించింది. వారికి ఈ సభలో గౌరవ పురస్కారాన్ని ఇస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి సాహితీవేత్తలు అందరూ కూడా ఘనంగా జయప్రదం చేయవలసిందిగా మరి పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గిరిజనుల్లో వెనకబడి ఉన్న వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తామని గిరిజన సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు అడవిరాజు అన్నారు. స్వాతంత్రం వచ్చి 7 గడుస్తున్న గిరిజనుల్లో పూర్తిస్థాయి అభివృద్ధి ఇంకా జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లో ఉన్న ప్రెస్ క్లబ్లో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుండి గిరిజన సంఘాల నాయకులు వచ్చారు. అనంతరం అడవిరాజు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి తమ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గిరిజనుల్లో వెనుకబడి ఉన్న వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కోసం పోరాటాలు కొనసాగిస్తామన్నారు. గిరిజనుల్లో ఉన్న నిరుద్యోగుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజుకి నెల కాబడి రిజిస్టర్ అయినటువంటి గిరిజన ఉద్యోగుల సంఘానికి స్వాగతం తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో గిరిజన ఉద్యోగుల పైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గిరిజనుల పైన దాడులు చాలా అధికమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఉద్యోగుల పట్ల, గిరిజనుల పట్ల ప్రేమ అభిమానంతో ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ గిరిజనులకి రావాల్సినటువంటి చాలా రాయితీలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. గిరిజన ఉద్యోగులకి, గిరిజనులకు కూడా సమాభావంతో చూసి రాష్ట్ర ప్రభుత్వం ఆదరాభిమానం చూడాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల పరీక్షల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో పరీక్షలు జరిగినా ఇటువంటి ఆరోపణలు ఎన్నడూ రాలేదని ప్రభుత్వం దీనిపై స్పందించాలని పేర్కొన్నారు.
గ్రామ వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ మార్కులను బయటపెట్టాలని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టులను ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు ఒక్కటి కూడా పనిచేయటం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 190,000 మంది ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని, ఎవరెవరికి ఉద్యోగాలు ఇస్తున్నారో తెలియటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో జరిగిన పరీక్ష పేపర్ లీకేజ్ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే ఈరోజు నిరుద్యోగాల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి అని చెప్పేసి ఈరోజు చౌలో పూలు పెట్టుకునే కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా గతంలో అనేక పరీక్షల్లో ఈరోజు కంప్యూటర్ పరీక్షలు జరిగాయి, డిఎస్సి గణితంలో అనేక పరీక్షలు, కానీ ఏ పరీక్షల్లో కూడా ఇంత సస్పెన్షన్ లేదు. వాస్తవంగా దాదాపు 26వ తేదీన 1,26,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే దాదాపు 19 లక్షల మంది పరీక్ష అర్హత సాధించారు. అందులో 1,09,000 మంది క్వాలిఫై అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంగా ఈరోజు చూస్తే ఏ జిల్లాలో కూడా వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, కట్ ఆఫ్ ఇన్ని అని చెప్పి ర్యాంక్ ఇన్ని, దాని ప్రకారం మెరిట్ లిస్ట్ అనేటువంటిది లేదు. కాబట్టి ఎవరికైనా సరే మార్కులు వస్తే ఆ మార్కులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది క్వాలిఫై అయ్యారు, ఆ మార్కుల ఆధారంగా కేటగిరీ వైజ్గా డిబేట్ చేయాలి. కాబట్టి వెంటనే జిల్లాల వారీగా మెరిట్ లిస్టు ప్రకటించాలి. అంతకంటే ముందు వాళ్ళ మార్కులు, ఎవరు మార్కులు ఎన్ని వచ్చాయనేటువంటిది కూడా బయటపెట్టాలి. ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల్లో నెలకొని ఉన్న ఆందోళనను నివృత్తి చేయాలని కోరారు. ఏదైతే సచివాలయ ఎగ్జామ్లో ఈరోజు అవకతవకల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ఈరోజు పరీక్షలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే ఈరోజు గ్రామ పరీక్ష సచివాలయం పరీక్షలు అనేక అవకతవకల మధ్య, పేపర్ లీకేజ్ల మధ్య, ఈరోజు అనేక గందరగోళాల మధ్య ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఈరోజు మార్కులు ర్యాంకుల ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా మెరిట్ లిస్టు ప్రకటించకుండా జిల్లాల వారీగా షార్ట్ లిస్టును ఈరోజు ఇచ్చి ఈరోజు ప్రకటించమని చెప్పేసి ఈరోజు చెప్తుంది. ఏ రకంగా ఈరోజు విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఈరోజు మోసం చేసే పద్ధతిలో ఈరోజు సచివాలయం పరీక్షలు నిర్వహించారు తప్ప, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఈరోజు న్యాయం జరిగే పద్ధతిలో ఈరోజు సచివాలయం పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ఇవన్నీ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే మరిన్ని ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. బ్యాంకర్లు ఏమి కోరినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సీఎం జగన్. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వి ఈశ్వరయ్య. విద్య ద్వారా సమాజంలో వివక్షతను రూపుమాపవచ్చన్న మాజీ న్యాయమూర్తి. జగన్ సర్కార్పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్. చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపాటు. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నగరంలో గద్దలకొండ గణేష్ చిత్ర యూనిట్ సందడి. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన చిత్ర బృందం. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.